అందరికీ నమస్కారం ఈరోజు ఉప్పు నీటిలో పెరిగేటువంటి ఒక మొక్క గురించి మీకు చెప్దామని చెప్పని ఈ చిన్న వీడియో చేస్తున్నాను ఉప్పు నీళ్ళలో కూడా మొక్కలు పెరుగుతాయి అవి ఉపయోగపడే మొక్కలు మంచి మొక్కలు ఇప్పుడు నేను చెప్పే మొక్క మనకి బీపీ ఎక్కువగా ఉన్న వాళ్ళు గనక ఈ మొక్కలోంచి వచ్చేటువంటి సాల్ట్ తీసుకుంటే బీపీ చాలా తక్కువగా ఉంటుంది మనకి ఉప్పు యొక్క శాస్త్రీనామం సోడియం క్లోరైడ్ కదా ఈ సోడియం క్లోరైడ్లో దీంట్లో లో సోడియం ఉంటుందన్నమాట దీన్ని హెర్బల్ సాల్ట్ అంటారు లేదా గ్రీన్ సాల్ట్ అంటారు ఈ మొక్కలోంచి తయారు చేసే దాన్ని అనమాట హెర్బల్ సాల్ట్ అంటారు గ్రీన్ సాల్ట్ అంటారు ఇది మనకి కోస్తా తీరంలో మనకి ఉప్పు నీళ్లు ఎక్కడైతే ఉంటాయో అక్కడ చెరువుల దగ్గర విశాలమైనటువంటి మైదానాల మన ఆలుబడిన ప్రాంతాల్లో చాలా ఎక్కువగా పెరిగేటువంటి మొక్క ఈ మొక్క పేరు శాలికర్నియా ఇది ఇతర దేశాల్లో వాటిని చాలా బాగా తింటారు అన్నమాట సలాడ్స్ రూపంలో తింటారు కూరల్లో వేసుకుని తింటారు రకరకాల రూపాల్లో తింటారు దీంట్లో లో సోడియం తక్కువగా ఉండేటువంటి సోడియం ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఉంటుంది మనం మామూలు ఉప్పుగా వేసుకుంటే అందువల్ల ఈ ఉప్ ఈ మొక్క చాలా విలువైన మొక్క మనకి బీపీ తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉండేటువంటి పేషెంట్లు బీపీ పేషెంట్లు వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఈ మొక్కను కనుక లోంచి వచ్చేటువంటి ఉప్పును కనుక తిన్నట్టయితే తక్కువ సోడియం దాంట్లో ఉండటం వల్ల వాళ్ళ హెల్త్ చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి తీర ప్రాంతాల్లో ఉండేటువంటి ఫార్మర్స్ కూడా ఈ మొక్కని భవిష్యత్తులో పండిస్తే వాళ్ళు కూడా మంచి అవకాశాలు ఉంటాయి ఇప్పుడు ఈ మొక్కను మీకు నేను చూపిస్తాను ఇది మొక్క చాలామంది ఉప్పు నీటిలో చెరువులు చేసేటువంటి రైలు రైతులు వాళ్ళందరూ కూడా ఈ మొక్కను చూసే ఉంటారు కానీ ఈ మొక్కను ఐడెంటిఫై చేసి ఉండిపోవచ్చు వస్తే అప్పుడు నేను చూపిస్తున్నాను ఈ మొక్క దీని శాలికోర్నియా అంటారు ఇది ఉప్పు నీళ్ళలో మాత్రమే పెరుగుతుంది దీంట్లోంచి ఇందాక చెప్పినట్టుగా లో సోడియం ఉంటుంది దీంట్లో తయారు చేసే ఉప్పులోంచి ఫైబర్ కంటెంట్ ఉప్పులో ఉంటుంది బీ ట్వెల్వ్ విటమిన్స్ ఉంటాయి వీటిల్లో కొంత ప్రోటీన్ కూడా దీంట్లో ఉంటుంది కాబట్టి ఈ మొక్కని కనుక భవిష్యత్తులో ఈ మొక్క మనకి ఉప్పు నీళ్ళల్లో చెరువుల్లో అంటే ఉప్పు నీళ్ళు సాగు చేసేటువంటి రైతులు కనుక ఈ మొక్కను కనుక చూసి దీన్ని ఐడెంటిఫై చేసి దీంట్లో నుంచి ఈ చిన్న చిన్న మొక్కలుగా తీసుకుని సలాడ్స్ రూపంలో బాగా తింటారు వీటిని సలాడ్స్ అంటే మీకు ఐడియా ఉంది కదా రకరకాల కూరగాయలు అదే ఆకుకూరలు అన్నిటివి కలిపి కూరగాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిలో రకరకాలు వేసి దీంట్లో ఉప్పుకు బదులుగా ఈ మొక్కని ఈ చిన్న చిన్న లీవ్స్ని కట్ చేసి వేస్తారు మనకి చాలా దేశాల్లో అంటే కోస్టల్లో ఉన్నటువంటి చాలా దేశాల్లో ఈ ఈ మొక్క తాలూకా వచ్చేటువంటి ఉప్పుని దాన్ని ఎక్కువగా చాలా వాడుతున్నారు హెల్త్ పరంగా చాలా మంచిది ఈ ఉప్పు తర్వాత కొత్తగా బర్గర్స్ వాటిల్లో కూడా ఈ ఉప్పు తయారు చేసేదాన్ని ఈ ఉప్పుని ఎక్కువగా వాడుతున్నారు హెల్త్ పరంగా మంచిది అని చెప్పని మా ఫ్రెండ్ రామకృష్ణ అని చెప్పని ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ గురించి మేము మాట్లాడుకున్నాం మనకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ కాకుండా మనకి ఇప్పుడు మనకి భారతదేశంలో భావనగర్ దీని మనకి ఇక్కడ గుజరాత్ దగ్గర ఒక భావనగర్ ఒక ఏరియా ఉంది అక్కడ సిఎస్ఎంసీఆర్ఐ అని చెప్పని సెంట్రల్ మెరైన్ సాల్ట్ కెమికల్ రీసెర్చ్ స్టేషన్ అని చెప్పి ఉందన్నమాట వాళ్ళు ఈ మొక్కలోంచి ఉప్పు తయారు చేసేటువంటి టెక్నాలజీ కనుక్కున్నారు వాళ్ళు ఈ ఉప్పు ఈ మొక్కలోంచి ఉప్పు తయారు చేస్తున్నారు కాకపోతే అంత మార్కెట్ పరంగా అంత గొప్పగా అప్పుడు ప్రజెంట్ ఎక్కలేదన్నమాట సో మన తెలుగు రైతులకి సాల్ట్ వాటర్ మన నీళ్ళు సాగు చేసే రైతులు అందరికీ కూడా ఈ మొక్క కనుక కొంచెం ఐడెంటిఫై ఉంటే మనం కూడా ఇంట్లో ఈ మొక్కను వాడుకుని మన కంటి అంటే మన కంటిన్యూస్ దొరుకుతుంది కాబట్టి ఈ మొక్కను కూడా మనం కంటిన్యూస్గా ఇంట్లో వాడుకుని సలాడ్స్ రూపంలో కానీ డైరెక్ట్గా రూపంలో కానీ లేదా దీన్ని సాల్ట్ తయారు చేసి సాల్ట్ తయారు చేసే విధానం ఏం చేస్తారంటే ఈ మొక్కను తీసుకుని ఒక రెండు మూడు నిమిషాలు వేడి నీళ్ళలో ఉడకబెడతారు ఉడకబెట్టిన తర్వాత దీంట్లో వెంటనే చల్లీళ్ళు పోసేస్తారు అంటే ఈ కలర్ పోకుండా ఉండటం కోసం అనమాట దాన్ని డ్రయర్స్లో డ్రై చేస్తారు డ్రైయర్ చేసి చిన్న చిన్న పౌడర్ చేస్తారు ఇది ఇంకా దీన్ని గ్రీన్ సాల్ట్ అంటారు మీరు కావాలంటే యూట్యూబ్లో వాటిలో కానీ ఇంటర్నెట్లో ట్రై చేస్తే గ్రీన్ సాల్ట్ అంటే ఈ మొక్క కనబడుతుంది మీకు దీని హెర్బల్ సాల్ట్ అంటాం మనం హెర్బల్ అంటే ప్లాంట్ బేస్డ్ సాల్ట్ అనమాట ఇది కాబట్టి మన రైతులు ఎవరైతే ఆక్వా కల్చర్ చేసే రైతులు ఉప్పు నీళ్ళు పండించే రైతులు కనుక ఈ మొక్కను కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఈ మొక్క గురించి ఒక కన్నే సట్టి పెట్టండి ఎందుకంటే భవిష్యత్తులో ఈ మొక్క మనకి ఎంతో కొంత డబ్బు రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ మొక్క పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా దగ్గర తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మొక్కను ఉపయోగించడం నేర్చుకోండి ఇప్పటి నుంచి అయినా సరే ఈ మొక్క ఈ ఉప్పుగా ఉంటాయి మా తింటే చాలా ఉప్పుగా ఉంటుంది అన్నమాట కాబట్టి మన ఉప్పు బదులు ఈ మొక్కను మనం ఉపయోగించుకోవచ్చు దీన్ని గ్రీన్ సాల్ట్ తయారు చేసి మార్కెట్ చేసుకుంటే చిన్న చిన్న ఉత్సాహకమైన యువత యువ యువకులు ఎవరైనా ఉండి దీన్ని గ్రీన్ సాల్ట్ తయారు చేసి దీన్ని మార్కెట్లో కానీ ఉపయోగించగలిగితే వాళ్ళకు కూడా ఆదాయం వస్తుంది మనకి ఇది మనకి లోకల్గా దొరుకుతుంది మొక్కలు మన ఈ కల్చర్ దీన్ని సాగు అవసరంలా కానీ కొన్ని దేశాల్లో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆ లోకల్ అండ్ ఇండోర్లో సాగు చేస్తున్నారు ఈ మొక్కల్ని ఇండోర్లో ఈ సాల్ట్ వాటర్ ఉన్నటువంటి ఏరియాలో సాల్ట్ వాటర్ మొక్కలకి కింద నీళ్లు పారించి మట్టిలో ఇండోర్ చుట్టూ మొత్తం ఫ్రేమ్ వేసి గ్రీన్ గ్రీన్ షేడ్ నెట్ వేసి ఈ మొక్కని పండిస్తున్నాను అనమాట మనకు అంత అవసరం లేదు చాలా ఎక్కువ ఎక్కువగా మనకి ఈ మొక్క మనకి తీర ప్రాంతాల్లో దొరుకుతుంది మన ఉప్పు నీళ్ళు ఎక్కడ ప్రయత్నాలు ఉప్పు నీళ్ళు ఉంటాయో అక్కడంతా కూడా ఈ మొక్క మనకు దొరుకుతుంది ఈ మొక్కని మీకు పరిచయం చేద్దాము ఈ మొక్కను ఉపయోగించుకుంటే మనకి బీపీ అవి కంట్రోల్లో ఉంటుంది బీపీ ద్వారా హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా మనకు ఉంటాయి మన హెల్త్ బాగుంటుంది ఉప్పు నీళ్ళలో మనకి మొక్కను కనుక సాగు చేసినట్టయితే భవిష్యత్తులో కనీసం కొంచెం కొంచెం ఆదాయం అయినా మనకి రావడానికి అవకాశం ఉంటుంది ఈ ఈ మొక్కని మనకి చుట్టుపక్కల వాళ్ళతో మీకు పరిచయం చేయండి వాళ్ళకు కూడా మన చెరువుల దగ్గర ఎక్కడైనా మొక్క కనపడితే పీకి వాళ్ళకు కూడా ఇవ్వండి వీటిలో మన కుండీలో కూడా మొక్కను పెంచుకోవచ్చు మొక్కని మట్టిలో పెట్టి కొంచెం ఉప్పు నీళ్ళు కనుక పోసినట్టయితే మొక్క పెరుగుతుంది మనం కొంచెం కొంచెం రోజుకి ఈ సలాడ్స్ రూపంలో కానీ విడిగా ఎట్లయినా సరే మనకి ఈ మొక్కని కనుక మనం తీసుకున్నట్టయితే ఇందాక చెప్పినట్టుగా ఈ మొక్కలో ఉండేటువంటి లో సోడియం ఫిఫ్టీ పర్సెంట్ తక్కువగా ఉండే సోడియం చాలా గొప్ప విషయం మనం మనకి మామూలు వాళ్ళకి అర్థం కాదు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి బీపీ బీలు ఉన్న వాళ్ళకి సోడియం గురించి వాళ్ళకి బాగా అర్థం అవుతుంది డాక్టర్స్ కూడా అర్థం అవుతుంది సోడియం గురించి ఇది లో సోడియం ప్లాంట్ కాబట్టి మ్యాక్సిమం మనకి దగ్గరలో ఉన్నటువంటి మన స్నేహితులకి మన చుట్టాలకి కూడా ఈ మొక్కను మనం వాళ్ళకి ఇచ్చి దీన్ని ఉపయోగించడం కనుక వాళ్ళు నేర్చుకోగలిగితే వాళ్ళ హెల్త్ పరంగా బాగుంటుందన్న ఉద్దేశంతోనే మీకు ఈ వీడియో పరిచయం చేస్తున్నాను కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైనా రైతులు ఈ మొక్కను కనుక ఐడెంటిఫై చేయగలిగితే వాడటం కనుక ఈ రోజు ప్రారంభించగలిగితే వాళ్ళ హెల్త్ బాగుంటుంది మన చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ మొక్కను మనం పరిచయం చేద్దాం భవిష్యత్తు ఏమో చెప్పలేం భవిష్యత్తులో కనుక ఈ మొక్కను నుంచి మనం కనుక హెర్బల్ అదే ఆ సాల్ట్ ఇలా గ్రీన్ సాల్ట్ కనుక మనం తయారు చేయించగలిగితే మనకు డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఈ మొక్కను జస్ట్ మీకు పరిచయం చేయటం ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ధన్యవాదములు